తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలు మంత్రుల కొడుకులు తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో చేస్తున్న జన్మదిన వేడుకల హంగామా జనాలని ఇబ్బందులు పెడుతోంది. మొన్నటికి మొన్న పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తనయుడు వికాస్ పుట్టినరోజు వేడుకలు నడి రోడ్డుపై జరుపుకుంటూ గంటల తరబడి ట్రాఫిక్కు అంతరాయం కలిగించారు. ఇప్పుడు అమలాపురం ఎమ్మెల్యే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూపు తనయుడు శ్రీకాంత్ జన్మదిన వేడుకలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. రాజమండ్రి నుంచి అమలాపురం చేరుకునే మార్గంలో కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం వద్ద పినిపే శ్రీకాంత్ కాన్వాయ్ని చూస్తే ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రావులపాలెం బ్రిడ్జిపై కాన్వాయ్ చూస్తే ఏదో సీఎం కాన్వాయ్ పైలట్ హారంతో వస్తూ ఉంటే అందరూ ఆగి పక్కకు తప్పుకొని మరీ చూశారు. తీరా చూస్తే మంత్రి కొడుకు కాన్వాయ్ ఇది. చూసిన జనం ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు. తండ్రి అధికారాన్ని ఇలా వాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 18వ తేదీన పి గన్నవరం ఎమ్మెల్యే తనయుడు వికాస్ పుట్టినరోజు వేడుకలు అంబాజీపేట నడి రోడ్డుపై జరుపుకుంటూ సుమారు 5 గంటల పాటు ట్రాఫిక్ జామ్ చేశారు. ఇప్పుడు సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కొడుకు ఈ విధంగా చేయడంతో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. తండ్రుల అధికారాలని అడ్డుపెట్టుకొని కొడుకులు ఎదుగుదల కోసం చేసే ఈ పుట్టినరోజు వేడుకలు విమర్శల పాలవుతున్నాయి.